తప్పు చేయనోళ్ళు నిజాయితీపరులు ఈ సమాజంలో ఎవరు ఎవరు తెలంగాణ వైపు ఉన్నారు ఎవరు తెలంగాణ ఉద్యమం వైపు ఉన్నారు ఎవరు దోసుకున్నారు ఎవరు దాచుకున్నారు ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీ చేసిండ్రు అనేది తెలంగాణ సమాజం ముందు అందరికీ కళ్ళ కట్టినట్టు కనబడుతున్నటువంటి అంశం వ్యక్తులని సిద్ధాంతపరంగా ఎదుర్కోలేనప్పుడు వ్యక్తులని రాజకీయపరంగా ఎదుర్కోలేనప్పుడు బట్టగాల్చి మీద వారేసి ఇంటికి పోయి తెల్లబట్టలు వేసుకున్నావు కదా బురద కడుక్కునే రీతి లోపల కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు ఇది బాధాకరం ఇది దుర్మార్గమైనటువంటి చర్య పైలట్ రోహిత్ రెడ్డి గారిని నేను రెండు విషయాలు అడిగిన సూటిగా ఒకటి మీరు డ్రగ్స్ తీసుకుంటున్న విషయం వాస్తవం అవునా కాదా కర్ణాటకలో రిజిస్టర్ అయినటువంటి కేసులో కొంతమంది తెలంగాణ ఎమ్మెల్యేలు అనే పదం ఉన్నటువంటి మాట వాస్తవం అవునా కాదా దాని మీద మీకు నిజంగా నిజాయితీ ఉంటే మీరు నిన్న భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు నేను డ్రగ్స్ తీసుకోవట్లేదు అని ప్రమాణం చేస్తే బాగుంటుండే కానీ నాకు డ్రగ్స్ కేసులకు సంబంధం లేదు అని ప్రమాణం చేస్తే బాగుండేది లేదా నేను మొన్న ఆరోపించినటువంటి ముగ్గురు వ్యక్తులు నా మిత్రులే కానీ నాకు డ్రగ్స్కి సంబంధం లేదనేటువంటి మాట చెప్పుంటే బాగుండేది అవేవీ చెప్పకుండా రఘునందన్ ఇది చేసినాడు అది చేసినాడు అని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలకు దిగినాడు పవిత్రమైనటువంటి అయ్యప్ప మాలలో ఉండి అబద్ధాలు మాట్లాడడం అనేది గౌరవ శాసనసభ్యులు రోహిత్ రెడ్డి గారికి చెల్లుతుంది ఎస్ మేము హిందూ ధర్మాన్ని నమ్ముతాం హిందూ మతాన్ని నమ్ముతాం అందుకని మాలలో ఉన్నాడు కాబట్టి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తే నిజాలు మాట్లాడతారని అనుకున్నా నేను చేసినటువంటి రెండో ఆరోపణ మీరు ఇంజనీరింగ్ 2009 కంటే ముందు స్వీడన్ యూనివర్సిటీలో చదివొచ్చినమని చెప్పి ఎలక్షన్ అఫిడవిట్లో రాసిండ్రు కదా అది 2018కి వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఎట్లా అయింది మీ విద్యార్థుల విషయంలో మీరు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిండ్రు అని చెప్పిన ఈ రెండు అంశాలు పక్కకు పెట్టి మిగతా విషయాలు ఆయనకు సంబంధం లేనటువంటి విషయాలు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఆయనకు తెలంగాణతో సంబంధం లేదు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయితే ఆయన వచ్చి నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇది దురదృష్టం